హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ నూకల్ సంగటి. అందులోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ పచ్చి పులుసు. చాలా బాగుంటుందండి ఇది. ఫస్ట్ ఒక గ్లాస్ నూకలు తీసుకుంటున్నాను, 250 grams. ఇవి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. వీటిని బాగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న తర్వాత 6 glasses వాటర్ వేసుకోవాలి. తర్వాత దీనిని 20 minutes నానబెట్టుకోవాలండి. ఇది మన పాతకాలం వంట. అమ్మమ్మలు నానమ్మలు చేసే చక్కటి నూకల సంగటి, చాలా టేస్టీగా ఉంటుంది. చక్కగా మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఇది. ఇలా 20 minutes నానబెట్టుకున్న తర్వాత వీటిని ఫ్లేమ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకుంటున్నాను. ఇలా పొయ్యి మీద పెట్టిన తర్వాత వాటర్ బబుల్స్ రావాలి. దీనికి పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన పచ్చి పులుసును రెడీ చేసేసుకుందాం. పచ్చి పులుసుకు కావలసిన ఇంగ్రీడియంట్స్: చింతపండు 1 పెద్ద నిమ్మకాయ సైజ్, ఎంత బెల్లం అది కూడా 1 పెద్ద ముక్క, ఆనియన్స్ 3, ఎండుమిరపకాయలు 8, కళ్ళుప్పు. టేస్ట్కి తగినంత వేసుకోండి. చింతపండు నానబెట్టుకోవాలండి. ఫస్ట్ ఒక ప్యాన్ని హీట్ చేసుకోవాలి. అందులో 2 spoons ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అందులో మిరపకాయలు వేసుకుంటున్నాను. వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఒక చిలువరి గిన్నె తీసుకోవాలండి. అందులో ఈ మిరపకాయలను వేసి ముద్దకవ్వంతో బాగా నలుపుకోవాలి. చూసారుగా, ఇలా స్మాష్ అయ్యేంత వరకు బాగా నలుపుకోవాలి. చూసారుగా, ఇలా బబుల్స్ రావాలి. బబుల్స్ వచ్చిన తర్వాత వీటిని ఒకసారి బాగా కలబెట్టుకోవాలి. కలయబెట్టిన తర్వాత ఇప్పుడు రాళ్ళ సాల్ట్ వేస్తున్నాను. మన టేస్ట్కు తగినట్టు మీకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి. ఇలా మిరపకాయలు మెత్తగా అయ్యేంత వరకు ముద్దకవ్వంతో కొట్టుకోవాలి. కొట్టుకున్న తర్వాత ఇప్పుడు రాళ్ళ సాల్ట్ ఇందులో యాడ్ చేస్తున్నాను. ఈ రెండింటిని కూడా ముద్దకవ్వంతో బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో నానబెట్టిన చింతపండు వేస్తున్నాను. దాన్ని కూడా బాగా కలయపెట్టుకోవాలి. ముద్దకవ్వంతోనే కలబెట్టాలండి. ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, స్పూన్ వాడద్దు. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకుంటున్నాను. బెల్లము చిన్న చిన్న ముక్కలు కూడా ఉండకుండా చక్కగా ముద్దకవ్వంతో నలకొట్టుకోండి. ఈ మిశ్రమం అంతా బాగా కలపాలి. కలపెట్టిన తర్వాత ఇందులో తరిగిన ఆనియన్స్ వేసుకుంటున్నాను. వీటిని కూడా చక్కగా మిక్స్ అయ్యేంత వరకు ముద్దకవ్వంతోనే కలపెట్టుకోవాలి. ఇలా ఈ మిశ్రమం రావాలండి. సంగటిని మరొకసారి కలబెట్టుకుందాము. బాగా దగ్గర పడుతుందండి మంది. ఇలా వచ్చిన దాంట్లో కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. చింతపండు నానబెట్టుకున్నాం కదా, దాంట్లో మిగిలిన వాటర్ని ఇందులో పోసుకొని రెడీ చేసుకుంటున్నాను. మళ్ళీ ముద్దకవ్వంతో బాగా కలపెట్టుకోవాలి. ఇప్పుడు కచ్చా పచ్చా వచ్చేంత వరకు ఈ మిశ్రమాన్ని కలబెట్టుకొని జ్యూసీ జ్యూసీగా ఉంది చూసారా, ఇలా రెడీ చేసుకోవాలి. సాల్ట్ తగ్గితే మళ్ళీ యాడ్ చేసుకోండి. ఇంకొంచెం తీపి కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం బెల్లం యాడ్ చేసుకోండి. అంతే అండి, మన పచ్చి పులుసు రెడీ. దీనిని సర్వ్ చేసుకుందాం. ప్రతి 5 మినిట్స్కి ఖచ్చితంగా మర్చిపోకుండా సంగటిని కలబెట్టుకోండి. ఇలా బాగా నూకలు దగ్గర పడిన తర్వాత మన సంగటి రెడీ అయిపోయింది. ఓకే అండి, దీనిని కూడా సర్వ్ చేసుకుందాం.